కేజ్రీవాల్ మళ్ళీ జైలుకి వెళ్ళారు. వెళ్లే ముందు జరిగిన పరిణామాల మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైల్లో లొంగిపోయాడు. కొద్దిసేపటి క్రితం జైలు రూల్స్ ప్రకారం ఈరోజు సూర్యాస్తమయం లోపు లొంగిపోవాలి. జైలుకి వెళ్లే ముందు పార్టీలో తన ముఖ్యులతో సమావేశమై పార్టీలో ఉన్న అందరూ సమైక్యంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశాడు. ఎందుకో తెలుసా? జైలుకు వెళ్లే ముందు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ ప్రాపగాండా అని, జూన్ 4న అసలు విషయం బయటపడుతుందని, ఆప్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాడు. ఆప్ పార్టీ సభ్యులందరూ సమైక్యంగా ఉండాలని ఎందుకు విజ్ఞప్తి చేశాడు కేజ్రీవాల్? పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, కేజ్రీవాల్కి మధ్య వైరం ఉంది. కానీ బయటపడకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు కేజ్రీవాల్. పంజాబ్లో పరిపాలనాపరమైనటువంటి లోపాలను ఎత్తిచూపుతూ తరచూ భగవంత్ సింగ్ మాన్ని హెచ్చరిస్తూ వస్తున్నా కేజ్రీవాల్ మాటను లెక్క చేయట్లేదు భగవంత్ సింగ్ మాన్. అభిషేక్ మను సింఘ్వికి వాగ్దానం చేసిన రాజ్యసభ సీటు కోసం స్వాతి మలివాల్ ఎదురు తిరగడంతో చేసేది లేక వేరే ఆప్షన్ కోసం రాఘవ్ చద్దాకి పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఆశ చూపాడు కేజ్రీవాల్. రాఘవ్ చద్దా రాజ్యసభకి రాజీనామా చేస్తే పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మాటిచ్చాడు కేజ్రీవాల్. మరోదారి లేదు కేజ్రీవాల్కి, స్వాతితో కుదరదు, ఇక మిగిలింది హర్భజన్ సింగ్. హర్భజన్ సింగ్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినా మౌనం గుండిపోయాడు. కానీ హర్భజన్ సింగ్ని ఏమీ అనలేడు, ఎందుకంటే బీజేపీలో చేరతాడు. రాఘవ్ చడ్డా యువకుడు, పైగా చదువుకున్నాడు కాబట్టి ముందు ముందు తనకు అడ్డుపడతాడని పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. భగవంత్ సింగ్ మనకి చదువు లేదని ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు. కానీ భగవంత్ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పంజాబ్ ఆప్ పార్టీలో. ముందు అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో రాఘవ్ చడ్డాను ముఖ్యమంత్రికి చేయక తప్పదు కేజ్రీవాల్కి. నిజానికి లండన్ బ్యాంకులో ఉన్న బినామీ డబ్బును చూపి రాఘవ్ చడ్డా బ్రిటన్లో రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అఫ్కోర్స్ పాకిస్తాన్ రాజకీయ నాయకులు బ్రిటన్ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు, కాబట్టి రాఘవ్ చడ్డాకి బ్రిటన్ పాస్పోర్ట్ దొరకడం పెద్ద కష్టం కాదు. సో రాఘవ్ చడ్డాని ఆపాలంటే పంజాబ్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వక తప్పదు. కానీ ఎలక్షన్ కోడ్ జూన్ 4 వరకు అమల్లో ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు కుదరదు. అదే సందర్భంలో ఏదైతే తాను మరో 10 రోజులు బయట ఉంటేనే సాధ్యమవుతుంది, మరో 8 రోజులు బెయిల్ని పొడిగించమని అభిషేక్ మను సింఘ్వి చేత పిటిషన్ వేయించాడు కేజ్రీవాల్. తాను విపరీతంగా బరువు తగ్గుతున్నానని, వైద్య పరీక్షలు చేయించుకోవాలి కాబట్టి బెయిల్ని పొడిగించమని కోరాడు. కిటోన్ లెవెల్స్ పెరగడం వల్ల కిడ్నీలు, గుండె పనితీరులో తీవ్రమైన మార్పులు వచ్చాయని, పీఈటీ సిటీ స్కాన్ చేయించుకోవాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇంతకీ కేజ్రీవాల్ బరువు ఎంత బెయిల్ పొడిగించాలి అని పిటిషన్ వేసిన రోజున 64 కేజీలు. వెంటనే తీహార్ జైల్లో అధికారిక వైద్య పరీక్షల రిపోర్టు బయటపెట్టారు. 1 ఏప్రిల్ కేజ్రీవాల్ తీహార్ జైల్లోకి వెళ్ళిన రోజున వైద్య పరీక్షల కోసం బరువు చూస్తే 65 కేజీలు ఉన్నట్టు రికార్డ్ అయింది. ఆ తర్వాత ప్రతి 4 రోజులకు ఒకసారి బరువు రికార్డ్ చేస్తూ వచ్చారు. 9వ తేదీ వరకు 65 కిలోల 65 గ్రాములకి పైన బరువు ఉన్నారు. ఎన్నికల ప్రచారం వల్ల కావచ్చు, కావాలని 1 కిలో బరువు తగ్గించుకుని 64 కిలోలు బరువు ఉన్నానంటూ తప్పుడు పిటిషన్ వేశాడు కేజ్రీవాల్. అయితే తీహార్ జైల్లో వైద్య పరీక్షల రిపోర్ట్ బయటికి రాగానే సైలెంట్ అయిపోయాడు. కేజ్రీవాల్ బెయిల్ ఎక్స్టెన్షన్ కోసం ఎందుకు అడిగాడు? జూన్ 4 తర్వాత ఎలక్షన్ కోడ్ ఉండదు కాబట్టి తాను బయట ఉండగానే భగవంత్ సింగ్ మాన్ చేత రాజీనామా చేయించి, రాఘవ్ చద్దా చేత రాజ్యసభకి రాజీనామా చేయించి పంజాబ్ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టచ్చు. పార్టీలో ఏదన్నా అసమ్మతి ప్రబలితే తాను కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే తీహార్ జైలు వైద్య పరీక్షల రిపోర్టు బయటకు వచ్చిందో, బరువు విషయంలో పెద్ద తేడా లేదని తెలిసిందో, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ చేత నాట్ మెయింటెనబుల్ అంటూ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో అప్పీల్ చేసుకోమని కోరారు. ట్రయల్ కోర్టులో ఈడీ తీహార్ జైలు వైద్య పరీక్షల రిపోర్టును చూపెడుతుంది కాబట్టి బెయిల్ దొరకదు. కేజ్రీవాల్ మరో ఆలోచన ఏంటంటే, జూన్ 4 ఎన్నికల ఫలితాలు ఇండి గ్రూప్కి అనుకూలంగా వస్తాయని, కాబట్టి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని. అఫ్కోర్స్ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే తనకి జైలుకు వెళ్లే పని ఉండదని, అందువల్ల కూటమికి ఓటు వేయాలని ప్రజలకు బహిరంగంగానే అభ్యర్థించాడు కేజ్రీవాల్. చూద్దాం మరో 48 గంటలు.